అందరికీ నమస్తే. నేను మీ బిత్తిరి సత్తి. ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఎందుకున్నానో అందరికీ తెలుసు. హోమ్ ఐసోలేషన్. నమ్మకపోతే అయ్యట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నేర్పిస్తుంది, కరోనా. మన బాసనలు మనమే తోముకునేటట్టు, మన బట్టలు మనమే ఉతుక్కునేటట్టు. ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి, కానీ ముందు ముచ్చట చెప్తా. ఎట్లొచ్చిందో ఏడొచ్చిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వచ్చింది. అసలు ఎట్లా బయటపడ్డదో చెప్తా, అది విచిత్రం. ఎందుకంటే నాకు వచ్చి ఎప్పుడో పోయింది అనుకున్నాను. ఎందుకంటే మా జర్నలిస్ట్ మిత్రులంతా పాపం రాత్రింబవళ్ళు తిరుక్కుట, ఆరోగ్యాలు బాగాలేక అంతంత మాత్రంగానే తిండి టైంకు తిండి తినక ఉండడం వల్ల చూసిరు కదా ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులకు వచ్చింది. దేవుడి దయ వల్ల చాలామంది కోలుకున్నారు. కొంతమంది ఇక అనారోగ్యం ఉండటం వల్ల ఇదైపోయారు. ఒకంతా నాకు ఎట్లా అనిపించిందంటే, ఇది మనకు వస్తా, అది స్టాండర్డ్ బాడీ, మనకు వచ్చిన అసలు తెలియదు అని అనుకున్నాను. కానీ ఎప్పుడు తెలిసిందంటే నిజంగానే ఒకంతకు స్టాండర్డ్ బాడీ. నాకు అసలు ఏర్పాటు చేయలేదు నేను, అది కరోనా వచ్చింది అని. ఎట్లా అంటే మనం స్టాండర్డ్గా ఉన్నంతసేపు అది బయటకు రాదు సింటమ్స్. మనం ఎప్పుడైతే రెస్ట్ లేకుండా పనిచేయటం, రెస్ట్ లేకుండా పనిచేసడం, లేకుంటే టైంకు తినకుండా ఇష్టం వచ్చినట్టు ఉండటం, ఇట్లాంటప్పుడు అది పై చేయి వస్తుంది. అందుకే అందరూ రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ అంటే ఓ అరగకుండా బొక్కలు గిక్కలు అంకేసి ఇంతింత తినొద్దు, కొంచెం కొంచెం మంచిది స్టాండర్డ్. ఇక తెలిసిందే కదా, మనకు కొత్త కాదు. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చాలామంది ఏది దీంట్లో డైట్ సజెస్ట్ చేస్తున్నారు కరోనాకు. చిరుధాన్యాలు తీసుకోవాలండి. చిరుతిళ్ళు చిరుతిళ్ళు అంటే దుకాణంలో కొనుక్కునేవి కావు, చిరుధాన్యాలు అవి తీసుకోవాలి. కొర్రలు, జొన్నలు. కొర్రలు అంటే మనకి ఎగ్జిబిషన్లే చూస్తే చాలా మందికి తెలియవు, కానీ పప్పుధాన్యాలు, కొన్ని వేరుశనగలు ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నారు. మరి నాకైతే డాక్టర్లు చెప్తున్నారు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ దేశాయిపేట నుంచి, థ్యాంక్ యూ గంగాధర్. గెట్ వెల్ సూన్ బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. మీ అందరు అడుగుతున్నందుకే, అంటే నువ్వు వచ్చిందంటున్నావు అన్న, మరి ఏమన్నా చెప్పావు, అసలు ఎట్లయితుంది నీకు, కొంతమంది భయపడుతున్నారు, నువ్వు చెప్పాలి కదా అని. అంటే భయం ఏం అవసరం లేదు. నేను ఎట్లా అంటే కనీసం దవాఖానకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నాకు మామూలుగానే ఉన్నాయి సింటమ్స్, కాకపోతే కొంచెం ఈ సర్ది అయినట్టుంది, కానీ ముక్కు కారతలేదు, మళ్ళా కఫ్ వస్తలేదు, దగ్గు లేదు, జ్వరం లేదు. ఒక్కటే ఒకటి ఉంది, నాలుక మందంగా అయినట్టు అనిపిస్తుంది. నాలుక ఏది తిన్నా కూడా, చిన్న ఉన్నప్పుడు ఇట్లా అవుతుండే, ఈ కాలం రాగానే ఇట్లనే వైరస్ బారిన పడుతుంటుంది. ఏదో వైరస్ అది, అంటే అప్పుడు కక్కుడు కాలకు అంటుంది, అది తింపేస్తుంది. ఏదో దొడ్డు రొట్టె చేసి మీదకి వెళ్ళి తింపేసుడు, లేకుంటే ఇంకా నిమ్మకాయలు కోసేసుడు, గుమ్మడికాయ ఎత్తేసుడు, జిల్లరాకుల బువ్వ పెట్టి, అంటే పూరలు బక్క పలసగా ఉంటే జర ఊకూకేనే గాలి సోకుతుండే ఊర్లల్లో. అట్లనే ఊర్లల్లో అప్పుడు అయినట్టే నాకు తెలుస్తుంది అనమాట, నాలుక పెడిస్ అయిపోయింది కొంచెం. మొత్తం ఎట్లా అంటే ఏదో ముక్కుల సమ్ ఇక్కడ దాకా మనకు తెలియకుండానే ఏదో తట్టుకున్నట్టు. లంగ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి నాకు. డాక్టర్ గారు నాకు అంటే నేను ఆన్లైన్ డాక్టర్ సజెషన్ తీసుకుంటున్నా, ఆన్లైన్లో రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నా డాక్టర్తో. ఎందుకంటే తిరగలేము కదా, ఇప్పుడు ఏడికిపోయినా కష్టం. ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకోవాలన్నా కష్టం, పాజిటివ్ వచ్చినప్పుడు ఎవరన్నా మనకు హెల్ప్ చేయాలన్నా కష్టం, మళ్ళీ అవతలలోకి ఇబ్బంది ఎందుకు పెట్టాలి, మనకు లేదని చెప్పి అబద్ధం ఆడి వానికి వచ్చినాక మనం సంబర పడేది ఉండదు కదా. మనకు వచ్చిందని నిజంగా చెప్పుకోవాలి. చెప్పుకొని అవతలకి వచ్చేదాకా కూడా మనం చెప్పకపోతే మనంత ద్రోహి ఇంకెవడు ఉండడు. చాలా మంది వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొని కూడా సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు, భయపడుతున్నారు. కానీ మరి మన వల్ల మనం చెప్పుకోకపోవడం వల్ల అవతలకి ఎంత ఇబ్బంది. ఒక్కరికి వచ్చినా కూడా వాళ్ళు ఎంత సఫర్ అవుతారు.
అందుకే మనం మంచిగా ఉండాలి, అవతలని మంచిగా ఉండాలి, మంచిగా ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది సిగ్గు సిగ్గుతోనో ఇంకేమనుకుంటారు అంటే ఉంటుంది జనాల్లో మాత్రం, అది ఒకటి ఉంటుంది. కొంతమంది వచ్చిందంటే ఒక పురుగును చూసినట్టు చూస్తారు ఇక, అప్పటిదాకా మంచిగా చూసిన వాళ్ళు అమ్మ వీడు ఏదో డేంజరస్ రాక ఏదో పెద్ద వీడు తాస్పాము వీడు వీని పేరెత్తితేనే వీని ఫోన్ చేస్తేనే అన్నట్టుగా కొంతమంది వివక్షత చూపి. అందుకే మనము పోరాడాల్సింది వ్యాధితో రోగితో కాదనేది ఊకేనే అనలే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.